కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఆయన్ని పార్టీ అధిష్టానంలో పిలిచి భారతీయ జనతా పార్టీలో చేర్చుకుని ఆయన చేత కేసీఆర్ మీద ఒక ప్రయోగం చేశారు. దుబ్బాక హుజూరాబాద్ హైదరాబాద్లో పరంపర కొనసాగించి పబ్లిక్లో నానడం కోసం ఆయన్ని ఓ ప్రాక్టికల్ పీస్గా వాడారు. అందులో భాగంగా ఆయనకి టికెట్ ఇచ్చారు, ఆయన పోటీ చేయమన్నారు, రాజీనామా చేసి ఆమోదం పొంది చేసి చేసుకుని ఆయన అంతా ప్రయత్నించారు. చివరిలో 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అది ఆయనలో అశనిపాతమైంది. అక్కడ భారతీయ జనతా పార్టీకి అంతంత మాత్రం ఉంది, తన వల్లన బీజేపీ గెలవాలి కానీ బీజేపీ వల్ల తను గెలవలేనన్నటువంటి ఫీలింగ్ అర్థమైంది. దాంతో ఆయన ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అన్నతో పాటు కాంగ్రెస్ పార్టీ పట్టాలనుకున్నారు. బీజేపీకి రావాలనుకున్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్లో స్థిరపడిపోయి రేవంత్తో మెయింటైన్ చేసుకుంటున్నారు. ఈయన రాజగోపాల్ రెడ్డి గారు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి నిన్న పొంగులెట్తో భేటీ అయ్యారు. ఇప్పుడు ఆయన్ని సంతృప్తిపరిచి ఆపే కార్యక్రమం ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రిపేర్ చేసుకున్నట్టుంది. అందుకే ఆయనకి అర్జెంటుగా నిన్న వరుసనే నియామకాలు జరిగినాయి. బండి సంజయ్ ప్లేస్లో కిషన్ రెడ్డి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో సోమవీర్రాజు ప్లేస్లో పురంధరేశ్వరి, మరొక వైపున అక్కడ ఈటెల రాజేంద్ర ప్రచార కమిటీ, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డికి ఇది జాతీయ కార్యవర్గ సభ్యుడు. ఇప్పుడు ఈయనకి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఖరారు చేస్తూ నడ్డా సంతకంతో లెటర్. మరి ఆగుతారా, జాతీయ కార్యవర్గ సభ్యుడు రాజీనామాను రాయించుకుంటారా చూడాలి.